ర్యాలీ ఎందుకు చేశారని అంటాడు. ర్యాలీ ఎందుకు చేశామంటే చంద్రబాబు నాయుడు సెంటు స్థలాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా సెంటు సెంటున్నర స్థలాలు పేదలకు ఇవ్వడం జరిగింది, దాన్ని శ్మశానంతో పోల్చడం వల్ల మేము ఇవాళ ర్యాలీ చేయడం జరిగింది. మేము అంటాం ఇప్పుడు ఎంతో మంది పేదలు ఇవాళ నర్సీపురం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి సహాయంతో ఆశీస్సులతో ఇవాళ ఎమ్మెల్యే గారు కొన్ని వందల మందికి మున్సిపాలిటీల్లో సెంటు నాలుగు మండల రూరల్లో అయితే మేము సెంటున్నర సైట్లు ఇవ్వడం జరిగింది. దానికి మీరు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు సెంటు స్థలం ఆయన శ్మశానానికి కూడా సరిపోయి అంటాడు, అవి మీరు ఒప్పుకుంటున్నారా, ఆయన మాటలు మీరు సంబంధిస్తున్నారా? అంటే మీకు పేదలు అయితే అంత చులకన, మీకు మీ గవర్నమెంట్కి పేదలు అయితే అంత చులకన సెంటు స్థలాలు. ఆ సెంటు కూడా లేనారు, కొన్ని వందల మంది ఉన్నారు. ఈవేళ మీరు ఇవ్వలేదు, మేము ఇచ్చాం, మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఇంకొకటి, మీరు శిలాఫలకాలు శిలాఫలకాలు అంటున్నారు. మీరు 34 సంవత్సరాలు ఈవేళ మీరు మినిస్టర్గా ఎమ్మెల్యేగా నర్సీపట్నంలో ఉన్నారు కదా, ఏది అడిగినా మేము జీవి తెచ్చాం మీరు చూసుకోండి, జీవి తెచ్చాం మీరు చూసుకుని అంటున్నారు. వెంకటేశ్వరంది మీరే జీవి తెచ్చారు, గొలగండది మీరే జీవి తెచ్చారు, వాటర్ బ్యాంక్ మీరే జీవితారు, మీరు ఎందుకు చేయలేదు? ఎమ్మెల్యే మీరు, మినిస్టర్ మీరు, 34 సంవత్సరాలు రాజకీయం చేశారు, మీరు ఎందుకు చేయలేదు? మీరు అలా చెప్పడం సిగ్గేయాలి. మీరు అలా చెప్పకూడదు. ఈవేళ మేము చేస్తున్నాం, మేము ఈవేళ ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంకోటి, పారం ఈవేళ మా ఎమ్మెల్యే గారు పారం పోకన్నారని మీరు అంత బాధపడిపోతున్నారే. ఈవేళ అయ్యన్ కోదరు గారు నర్సీపట్నం కమిషనర్ని గుడ్లు ఒడిసి కొడుతున్నాడు ఒక ఆడవడని చూడకుండా. రోజే గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, భారతీయ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, సీఎం గారు నోటికి వచ్చినట్టు కనీసం గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చాగండి ప్రవచనాలా? ఇవన్నీ చాగండి ప్రవచనాలా? మీరు మాట్లాడిన దానికి మా ఎమ్మెల్యే గారు కౌంటర్గా మాట్లాడారు తప్ప మా ఎమ్మెల్యే నోట మా నోట అలాంటి మాటలు రావు. మేము అలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు కూడా చేయము. ఇంకొకటి, డెవలప్మెంట్ చేశారు ఏం డెవలప్మెంట్ చేశారు? మేము వచ్చి 9 కోట్ల రూపాయలు ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో డెవలప్ చేస్తాం, బ్రహ్మాండంగా రోడ్లు వేస్తున్నాం, మెడికల్ కాలేజ్ తెచ్చాం. ఇవాళ గోల్గొండది మీరు జీవో తెచ్చారని మీరు చేయలేదు, ఇవాళ మా ఎమ్మెల్యే గారు చేస్తారు. 2-3 నెలల పనులు కూడా మేము కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంతేకాని మీరు జీవోలని మీరు చెప్పుకోకూడదు. మినిస్టర్ ఎమ్మెల్యే మీరు చేసినట్టు కానీ మీరు చేయటం జనాలు నవ్వుతున్నారు. ఇంకోటి, ఎమ్మెల్యే టికెట్ మీరు తెచ్చుకోండి అని అంటారు. మా ఎమ్మెల్యే టికెట్ మా సీఎం గారు చూసుకుంటారు, కానీ మీ సంగతి మీరు చూసుకుంటే ముందు అక్కడ ముచ్చబాబు గారు రెడీగా ఉన్నాడు, నేను నిల్చుంటాను. ఇక్కడ సూర్యచంద్ర జనసేన నేను నిల్చుంటాను, ఆయన రెడీగా ఉన్నాడు. ముందు మీ సంగతి మీ టికెట్ దాకా చూసుకుని మా సంగతి మేము చూసుకుంటాం. రేపు 2024 కూడా మా ఎమ్మెల్యే గారు నిల్చుంటారు, బంపర్ మ్యాన్తో కూడా మేము ఎక్కడి నుంచే గెలుస్తాం. ఇంకోటి, పండుగ మీ సొంత ముందు చేశారా? మాకు తెలుసు కదా, మేము కూడా అక్కడి నుంచి ఉండలే కదా. ఏనాడానికి మీరు 1 రూపాయి తీసి పండుగ డబ్బులు చేశారా? మీరు అలా డబ్బులు అంటే జనాలు అవుతున్నారు. మీరు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి మీ వెనకాల ఎవరి దగ్గర అంటే నచ్చమని జనాలు అందరికీ తెలుసు. మీరు ఇంట్లో డబ్బులు తీసి పండుగలు చేశారా? ఆ దండుకోడు, ఆ కలెక్షన్లో బ్లాక్ మెయిలింగ్, ఆ రౌడీజం మీ దగ్గర నుంచి వచ్చిందే. సొంత మీ ఇంట్లో మనిషే కదా మన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు మీ సంగతి అంతా. నోకాలం టెంపుల్ మీరు 10 లక్షలు ఇచ్చాను, మీరు 40 లక్షలు ఇచ్చాం. మా ఎమ్మెల్యేకి 40 లక్షలు గ్రాంట్ ఇచ్చేద్దాన్ని అవుతుంది, చేస్తాం. మీరు కేవలం జీవోని శిలాపాలకాలు వేయడంతోనే సరిపోయింది మీరు. ఇంకొకటి, ఏంటి సర్టిఫికేస్తావా? గవర్నమెంట్ వచ్చి పీక్తావా? పీకొచ్చు కదా, 34 సంవత్సరాలు చేసి మీకు కూడా గవర్నమెంట్ రావాలి పీకడానికి. ఈ మీకు రేపు ఎలక్షన్లో ఓట్లేమని అడగండి, వెళ్ళి షట్లు పీకేస్తాం, ఇంట్లో దూరేస్తాం అని చెప్పి వెళ్ళి రేపు ఓటు అడగండి. 50 వేలు 50 వేలు తగిలేస్తారు బయటికి. ఏంటి ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తారే మీరు? మీ సంగతి చూస్తాం, ఏడు చూస్తాం సంగతి. ఎవరైనా టైం వస్తాం ఇక్కడ ఉన్నాం. ఎంతకంటే ఎక్కువ మాట్లాడడం ఈవేళ కాలగబుల్లో కలిసిపోయారు జనాలు మంచి చేసి వాళ్ళ అమ్మ బాబా నోటి అడుగుతారు తప్ప ఏంటి మేము గెలిస్తే మిమ్మల్ని ఇచ్చేసేస్తాం, గెలిస్తే ఇచ్చేస్తాం, ఏడ్ చేస్తుంది? మీదైనా మాదైనా ప్రాణమే, మన టైం అయిపోతే ఎవరు ఉండవు ఇక్కడ. అందుకని అన్ని జాగ్రత్తగా మాట్లాడండి. మీకు ఏం ఏదైనా చేసే ఉద్దేశం ఉంటే జనంలోకి వెళ్ళి పలానా మంచి పని చేస్తామని చెప్పి ఓటు అడుగుతుంది తప్ప ఇలాంటి పని చేస్తే మీకు మళ్ళీ ఉండదు. ఇంకా ఆల్రెడీ జనాలు మాట్లాడుకుంటున్నారు, మీ బ్యాచ్ మీ వెనకాల ఉన్న బ్యాచ్ చూస్తున్నాం కదా ప్రెస్ మీట్లు ఉంటానండి. నమస్కారం, థ్యాంక్ యూ.